తెలుగు ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఏడాదికొకసారి అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమగా పిలుస్తారు కనుమను పశువుల పండుగగా కూడా చెప్పుకుంటారు ఏడాదంతా కష్టపడుతూ పంట పండించే రైతులకు వ్యవసాయంలో తమవంతు సాయం అందించే పశువులకు అలాగే పితృదేవతలకు ఈ రోజును అంకితం చేస్తారు కనుమనాడు అమ్మవారిని పూజించి గారెల నైవేద్యం ఉత్తరాయణం ప్రారంభమైన తరువాత మొదటి రోజును సంక్రాంతి పండుగగా రెండవ రోజు కనుమ పండుగగా జరుపుకోవటం ఎప్పటి నుంచో వస్తోన్న ఆనవాయితీ ఇక కనుమ పండగ తర్వాతి రోజున ముక్కనుమగా కూడా జరుపుకుంటారు శాస్త్ర ప్రకారం ఈ రోజు గోవులను పూజించటం పశువులకు ఆహారాన్ని అందించటం పితృదేవతల అనుగ్రహం కోసం వారిని పూజించటం చేస్తారు కనుమ రోజు అమ్మవారిని పూజించి అమ్మవారికి గారెలను నైవేద్యంగా పెడతారు కనుమ పండుగ నాడు ప్రయాణాలు నిషిద్ధం అలాగే పితృదేవతలను స్మరించుకుని కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసి ఆ రోజు కాలం చేసిన కుటుంబ పెద్దల ఆత్మశాంతికి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండాలని చెబుతారు అలా ఉంటేనే పెద్దల ఆత్మ శాంతిస్తుందని నమ్మకం అలా కాకుండా కనుమ పండుగ రోజు ఎవరైనా ప్రయాణాలు చేస్తే వారి ప్రయాణంలో అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతూ ఉంటారు